ఎలుకల దాడిలో మృతి చెందిన ఘటనపై ఏపీ ప్రభుత్వం యాక్షన్ సిద్ధం చేస్తోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నిన్న మృతి చెందిన చిన్నారి కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. అలాగే ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కామినేని వెల్లడించారు. వాళ్ళకున్న అధికార బాధ్యతతో పాటు ఇది పెడితే 6 నెలలకు 3 నెలలకు కానీ మీట్ అవ్వట్లేదని, సొసైటీలో ఉన్న మంచి వ్యక్తులు ఎవరైనా సరే సేవ చేయాలన్న దృక్పథం, ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ సేవ చేయాలన్న దృక్పథం వాళ్ళతో కమిటీ వేయాలని పెట్టారు. దాంట్లో వాళ్ళు కూడా మెంబర్లుగా ఉంటారు. ఆ కమిటీ ఆల్మోస్ట్ ఆయన చెప్పింది వారానికి 5 సార్లు అన్న వెళ్ళాలి హాస్పిటల్. ముందు డాక్టర్లు అందరినీ ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఏ స్ట్రిక్ట్ రూల్ పెట్టినా ఎస్ మనం ఇంప్లిమెంట్ చేయ, ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు చేస్తాండి. కానీ ఇప్పుడు డాక్టర్ల కొరతతో స్ట్రిక్ట్ రూల్ పెట్టి ఆ తర్వాత వాళ్ళు అసలు డాక్టర్ లేకపోతే తప్పకుండా ఈ వ్యవస్థని సమూలంగా మార్చవలసిన అవసరం ఉంది. సీఎం గారితో కలిసి దీని మీద చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. నిర్ణయాలు తీసుకుని నిర్దిష్టంగా దాన్ని ఫాలో అవుతాం. గుంటూరు జీజీహెచ్లో నిన్న ఎలుకల దాడిలో చనిపోయిన పసికందు కుటుంబానికి న్యాయం చేయాలని అఖిలపక్షం నేతలు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Thank you.